చంద్రబాబు అరెస్టుతో పక్క రాష్ట్రానికి పాకిన కులం కంపు చంద్రబాబు అరెస్టు తరువాత ఏపీ రాజకీయం మారుతోంది పార్టీల మధ్య పోరులో సామాజిక వర్గాల పేర్లు చర్చకు దారితీస్తున్నాయి చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ శ్రేణులు పలు ప్రాంతాలలో నిరసనలకు దిగాయి చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ ఆక్రోశించాయి ర్యాలీలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేశారు కానీ ఇప్పుడు ఈ నిరసనల రూటు మారుతోంది చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలతో రాజకీయంగా కొత్త వివాదం మొదలైంది చంద్రబాబు అరెస్టు తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీకి అనుకూలంగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గ నిరసనలుగా ప్రచారం సాగుతున్నాయి అదే సమయంలో వైసీపీ ఆ పార్టీకి అండగా నిలుస్తారని భావించే మరో ప్రధాన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలే కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణంగా నిలుస్తున్నాయి చంద్రబాబుకు మద్దతుగా ఏపీతో పాటుగా తెలంగాణ బెంగళూరు చెన్నై ఇతర దేశాల్లోనూ నిరసన ర్యాలీలు జరిగాయి అయితే తొలుత ఈ ర్యాలీలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించినట్లు అంచనాలు వ్యక్తమయ్యాయి కానీ క్రమేణా ఈ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబుకు మద్దతు పేరుతో కొందరు చేస్తున్న ప్రకటనలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ చేస్తున్న వారికి యాభై శాతం ఫుడ్ సబ్సిడీ ఇస్తున్నట్లు సూర్యాపేట వద్దనున్న ఒక హోటల్ ప్రకటించింది గతంలో ఇదే హోటల్కు చెందిన వ్యక్తి చంద్రబాబుకు అనుకూలంగా పోస్టులు చేశారు ప్రభుత్వం టీడీపీ వ్యతిరేకులపై పోస్టులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి మరోవైపు రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ అభిమానులు తమ కర్రీ పాయింట్ల వద్దకు రావద్దట్టు కేపీహెచ్బి కర్రీస్ పాయింట్ల సెక్రటరీ పేరుతో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది ఇటువంటి పోస్టులతో ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ వినిపిస్తోంది చంద్రబాబు పైన నిరసనలపైన అభ్యంతరాలు లేవని ఇలా సామాజిక వర్గాల ప్రస్తావనపైనే కొందరు మండిపడుతున్నారు రాష్ట్ర విభజన పూర్తయినా ఇప్పటికీ చంద్రబాబు లోకేష్ హైదరాబాద్లోనే ఉంటూ ఏపీ రాజకీయాలు చేస్తున్న అంశాన్ని కొందరు తెర మీదకు తీసుకొస్తున్నారు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న పివి రమేష్ ఎల్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం లోనే ఉంటున్నారు అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్దతు చెబుతున్న నేతలు ఏపీలో పరిస్థితులు గమనించాలనే పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు పేరుతో చేస్తున్న పోస్టింగ్స్ నిర్ణయాలు ఎన్నికల వేళ ఏపీలో కొత్త మలుపు తీసుకుంటోంది